హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి. బట్ ఈరోజు వీడియోలో మీరు టైటిల్ చూసారు కదా, సో ఎందుకు నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అంటే, రీసెంట్ డేస్లో కొంతమంది ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాము, సో ఏం చేయాలి అని కూడా ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. బట్ చాలామందికి యూస్ఫుల్గా ఉంటుందని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నార్మల్గా తీసుకున్నట్లయితే చాలామంది బాయ్స్ అండ్ గర్ల్స్ అనమాట, ఈ వీడియో ఈక్వల్గా, నేను ఏ ఒక్కరి గురించి నేను ఈ వీడియో చేయట్లేదు, అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి ఈక్వల్గా ఉంటుంది వీడియో, స్కిప్ చేయకుండా చూడండి. సో ఎవరినైనా మీరు నా లైఫ్లో ఉండు, నువ్వు నాకు కావాలి అని బలవంతం చేస్తున్నారా, అయితే వీడియో పక్కగా మీరు చూడాల్సిందే అన్నమాట. చాలామంది ఎవరినైతే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారో, ఎవరైతే ప్రాణం కంటే ఎక్కువ అని అనుకుంటూ ఉంటారో, అలాంటి వాళ్ళు కొంచెం కేర్లెస్గా బిహేవ్ చేసినా, మీకు ఏమాత్రం టైం ఇవ్వకపోయినా చాలా పెయిన్ఫుల్గా ఉంటుందన్నమాట. అది రీసెంట్ డేస్లో చాలామంది అనుభవిస్తున్నారు కూడా. ఎందుకంటే నాకు వచ్చే ఇన్స్టాగ్రామ్లో కొంతమంది అడిగినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, సో ఇంతమంది ఇంత బాధపడుతున్నారా, సో ఇలాంటి సమస్యలు అని. ఎందుకంటే నార్మల్గా కొంతమంది ఏంటంటే, కొంచెం వీళ్ళకి టైం ఇవ్వకపోయినా, వీళ్ళతో సరిగ్గా మాట్లాడకపోయినా, సరిగ్గా రెస్పాండ్ కాకపోయినా సరే, వెంటనే ఏడవటం కానీ, సో అండ్ నాకు ఎందుకు కాల్ చేయలేదు, నాకు ఎందుకు టెక్స్ట్ చేయలేదు, నువ్వు నాతో ఎందుకు మాట్లాడలేదు, సో అండ్ నువ్వు లేకపోతే నేను ఉండలేను, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. ఇలాంటివి వన్స్ ట్వైస్ చెప్తే బాగానే ఉంటుంది, వినే వాళ్ళకి బాగానే ఉంటుంది, చెప్పే వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ బట్ కంటిన్యూగా ఇలానే చేస్తున్నారు అనుకోండి, ఎదుటి వాళ్ళకి అలుసు అయిపోతారనమాట, చులకన అయిపోతారు. వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుందంటే, సో తిను, నేను లేకపోతే బ్రతకలేరు, సో కాబట్టి నేను ఏం చేసినా కూడా అండ్ చచ్చినట్లుగా నాతోనే ఉంటారు అనే ఒక కాన్ఫిడెంట్ మీరే వాళ్ళకి ఇస్తున్నారనమాట. మీరు అలా ఇస్తున్నప్పుడు అసలు వాళ్ళు మిమ్మల్ని లెక్క చేస్తారా, మీతో ఉంటారా, మీతో టైం స్పెండ్ చేస్తారా? ఎందుకంటే ఏం జరిగినా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళరు, నాతోనే ఉంటారు అనే ఒక టార్గెట్ వాళ్ళ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయినప్పుడు వాళ్ళు ఇంకా అలానే బిహేవ్ చేస్తూ ఉంటారు. మీరు చేంజ్ అవ్వాలి అన్నా చేంజ్ అవ్వరు ఇంకా వాళ్ళు. అంటే ఇక్కడ విషయం ఏమిటి అంటే, తప్పు వాళ్ళల్లో కాదు, వాళ్ళల్లో కొంత ఉన్నా మీలోనే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ అలుసు మీరు ఇచ్చారు వాళ్ళకనమాట. అంటే నువ్వు లేకపోతే బ్రతకలేను, నువ్వు లేకపోతే చచ్చిపోతాను, నువ్వు నా ప్రాణం, నువ్వు నా పిచ్చి, ఇలాంటి వర్డ్స్ చాలామంది చెప్తూ ఉంటారనమాట. అలా చెప్పటం వల్లే వాళ్ళకి ఇంకొంచెం హై లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇక్కడ ఎప్పుడు వాళ్ళని, అంటే పక్కన, అంటే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళని ఎప్పుడు కూడాను నాతో ఉండు, నాతో మాట్లాడు అని అడుక్కోమాకండి. అలా అడుక్కుంటే వచ్చే ప్రేమ ఒక ప్రేమే కాదు, అది మీకు అవసరం కూడా లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఈ, అంటే ఏడుస్తుంటారు కొంతమంది, ఎంత ఎమోషనల్ అయిపోతూ ఉంటారంటే యాక్చువల్లీ మాటల్లో చెప్పలేను, చాలా ఏడుస్తూ ఉంటారు, నువ్వు నాకు కావాలి, నువ్వు లేకుండా ఉండలేను, నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఇట్లా ఇట్లా ఏడుస్తూ ఉంటారనమాట. నిజంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి మీ పైన అంతే ప్రేమ ఉంటే అసలు ఏడ్చే రోజు తీసుకొస్తారా మీకు? మిమ్మల్ని అసలు ఏడవనిస్తారా? ఏడవకుండా ఎంత ప్రేమగా చూసుకుంటారు. బట్ మీరు అలా ఏడుస్తున్నారు, మీరు అలా అడిగే రోజు వాళ్ళు మీకు తీసుకొచ్చారంటేనే మీకు అర్థమైపోవాలి, దట్ ఈస్ నాట్ కరెక్ట్, తన లవ్ నిజం కాదు అనేది మీకు క్లియర్గా అర్థమైపోవాలి. మంది ఇష్టం లేదని డైరెక్ట్గా చెప్పరు మీతో, నాకు ఇష్టం లేదు ఇట్లా చెప్పరు, కానీ వాళ్ళ బిహేవియర్లో తెలిసిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. కానీ ఎప్పుడైతే మీకు అనిపిస్తూ ఉంటుంది తన బిహేవియర్లో చేంజ్ వచ్చేసింది, ఇంతకు ముందులా లేరు అని మీకు ఎప్పుడైతే బాయ్స్ అండ్ గర్ల్స్ మీకు అనిపిస్తుందో, అండ్ మీరు సైలెంట్ అయిపోవటమే బెటర్ అనమాట. వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవద్దు, రిక్వెస్ట్ చేసుకుంటే వచ్చే లవ్ మీకు అసలు అవసరమే లేదు. ఎందుకంటే అట్ ద సేమ్ టైం మీకున్న లవ్ ఎదుటి వాళ్ళకి కూడా ఉండాలి. అలా ఉంటేనే, అంటే రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు. సో మీ పాటికి మీరే నాకు కావాలి, నువ్వు లేకపోతే ఉండలేను అని, అంటే మీ లవ్ మాత్రమే చెప్పుకుంటూ ఉన్నారు అనుకోండి, అది ఏంటంటే వాళ్ళకి ఇంకొంచెం అలసిచ్చినట్లు అయిపోతుందే, కానీ మీ మీద ఏం ప్రేమ పెరగదు, మీకేం టైం కూడా ఇవ్వరు వాళ్ళు. వాళ్ళకి అంతే ఇది ఉన్నప్పుడు అసలు అలాంటి డే తెచ్చుకోకుండానే ఉంటారు. మిమ్మల్ని ఎంత కేర్గా చూసుకోవాలో, మిమ్మల్ని ఎంత బాగా చూసుకోవాలో వాళ్ళు బాగానే చూసుకుంటారు, సో అలాంటి డే తీసుకురారు. కానీ గుర్తుపెట్టుకోండి, అండ్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఐ థింక్ వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు ఏంటి అనేది మీకు కొంచెం బాధని తీసుకొస్తుందేమో, కానీ బట్ డెఫినెట్లీ కరెక్ట్ పర్సన్ కాదు మీకు వాళ్ళకి. అంటే చాలా విషయాల్లో, అంటే చాలామందికి ఆ గట్ చూపిస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళు మీకు కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు అని కొన్ని కొన్ని హింట్స్ ఇస్తూ ఉంటారు. బట్ అలాంటి హింట్స్ ఇస్తున్నా కూడా కొంతమంది పట్టించుకోరు.
సో లేదా తను నాకు కావాలి, తనే నాకు కావాలి అని చెప్పేసి కూర్చుంటారనమాట. సో అంటే ఎప్పుడు కూడాను వాళ్ళు మనకి ఏదో ఒక టైంలో పర్ఫెక్ట్ కాదు అనే కొన్ని హింట్స్ తెలియకుండా వస్తుంటాయి, అది పట్టించుకోరు అనమాట. ఎందుకంటే ఆ ఇష్టం వల్ల ఆ హింట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని అంటే వాటిని పక్కన పడేస్తూ ఉంటారనమాట. కానీ ఇక్కడ బిహేవియర్లో ఎప్పుడైతే చేంజ్ వచ్చేసిందా, స్టార్టింగ్లో ఉన్నట్టు మీతో లేరా, తేడాగా బిహేవ్ చేస్తున్నారా అది మీకు అర్థమైపోతుందా, ఖచ్చితంగా దాని గురించి మాట్లాడాలి అనుకుంటే మీరు మాట్లాడవచ్చు. లేదు, మాట్లాడినా కూడా ప్రయోజనం ఉండదు అనుకుంటే డెఫినెట్లీ మీరు సైలెంట్ అయిపోండి, కామ్ అయిపోండి. ఎంత బాధ ఉన్నా సరే, మీకు చాలా కష్టంగా ఉన్నా సరే దూరం అయిపోవటమే మంచిది. అంటే వాళ్ళకి నెగిటివ్ అని మీకు అర్థమైపోయినప్పుడు వాదించటం కన్నా కూడాను సైలెంట్ అయిపోవటం చాలా బెటర్ అనమాట. ఎందుకంటే అసలు మీకు వాళ్ళు వాల్యూ కూడా ఇవ్వట్లేదు. వాల్యూ లేని వాళ్ళ దగ్గర మీరేం హ్యాపీగా ఉంటారు? అసలు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీకు ఏ రెస్పెక్ట్ ఇవ్వకుండా, మీకు వాల్యూ ఇవ్వకుండా, మీకు టైం ఇవ్వకుండా, మీకు కేర్ ఇవ్వకుండా బిహేవ్ చేస్తున్న వాళ్ళు మీకు ఫ్యూచర్లో హ్యాపీగా ఉంటారని మీరు ఎలా డిసైడ్ చేసేసుకుంటారు? ఆలోచించారా ఎప్పుడైనా గర్ల్స్ అండ్ బాయ్స్ మీరు అసలు ఆలోచించారా? ఆలోచిస్తే ఇంత దూరం తెచ్చుకోరు ఎవరు కూడాను, ఆలోచించరు. ఎందుకంటే ఆ మైండ్ సెట్ అలా ఉంటుంది, ఆ లవ్ ఆ ఇష్టం ఏదైతే ఉంటుందో దానివల్ల. సో వాళ్ళు ఫ్యూచర్ గురించి ఏం ఆలోచించరు, ఈ పర్సన్ నాకు కరెక్టా కాదనే థాట్స్ కూడా రావు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ తనతో ఉండాలి, తను నాకు కావాలి అన్నట్లుగానే పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఎంత ఫూలిష్నెస్ అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు ఒక విధంగా బ్యాడ్ అని ప్రూవ్ అయినా కూడా కొంతమంది వదులుకోలేక, ఇష్టాన్ని చంపుకోలేక కూడా సో నువ్వు నాతో ఉండు, నాతో టైం స్పెండ్ చేయి, నువ్వు నాకు కావాలి అని చాలా ఫోర్స్ చేస్తుంటారు అనమాట. సో కానీ మీకున్నంత లవ్ వాళ్ళకి లేకుండా ఎందుకు మీరు అంత తాపత్రయపడటం, ఆలోచించండి వన్స్. సో విలువలేని చోట బాధపడే కన్నా కూడాను సో దూరం అయ్యి కష్టమైనా కొంచెం బాధని భరించటమే మంచిది అనమాట. బాధ కొన్నాళ్ళు ఉంటుంది, బట్ డెఫినెట్లీ చేంజ్ వస్తుంది అనమాట. కాలం మనుషుల్ని మార్చేస్తూ ఉంటుంది, ఎప్పుడు ఒకేలా ఉంచదు. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. సో ఎప్పుడు ఇది ఇలానే ఉంటుంది, లైఫ్ ఇలానే వెళ్తుంది, నా లైఫ్లో వన్స్ ఇది జరిగింది ఇక ఫ్యూచర్లో కూడా ఇలాగే జరిగిపోతుంది అని అస్సలు అనుకోవద్దు. లైఫ్ చాలా బెటర్ ఆప్షన్స్ ఫ్యూచర్లో ఇస్తుంది అనమాట. అండ్ ఒకటే ఫైనల్గా చెప్తున్నాను, ఎప్పుడు కూడా ఎవరిని కూడాను నా లైఫ్లో ఉండమని ఫోర్స్ చేయమాకండి. సో వాళ్ళకి ఆ ఇష్టం ఉంటే మీరు ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు, వద్దనాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీతోనే ఉంటారు, మీరు తిట్టినా సరే కొట్టినా సరే మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళకి అంతే ప్రేమ ఉంటే. కానీ మీరు మాత్రమే అలా మాట్లాడుతూ వాళ్ళకి ఇంకొంచెం ఎలా అంటే ఇలా చేయటం వల్ల వాళ్ళకి ఇంకా బిహేవియర్ తేడాగా ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఏం చేసినా నాతో ఉండిపోతారని ఇంకా కొంచెం ఓవర్ చేసే ఛాన్స్ ఉంటుంది, కానీ ప్రేమ అయితే ఏమాత్రం పెరగదు. కాబట్టి ఫైనల్లీ ఒకటే గుర్తుపెట్టుకోండి, రిలేషన్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తున్నట్లయితే దాన్ని నార్మల్గా మీరు సాల్వ్ చేసేసుకోవచ్చు, కానీ బట్ ఈ విధంగా ఐ థింక్ వాళ్ళు నెగిటివ్ షేడ్ మైండ్ సెట్ పెట్టుకొని లేకపోతే మిమ్మల్ని ఏదైనా చీట్ చేయడం కానీ సో వేరే ఆప్షన్కి వెళ్ళటం కానీ ఇలాంటివి చేసి మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ ఇలాంటివి మేబీ జరుగుతున్నట్లయితే మాత్రం ఎప్పుడు కూడా బలవంతంగా ఫోర్స్ చేయొద్దు, నాతో ఉండు, నువ్వు నాకు కావాలి అని మాత్రం. సో వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతానంటే వెళ్ళిపోనివ్వండి. సో పర్లేదు, నష్టం ఏం లేదు. గర్ల్స్ అండ్ బాయ్స్కి ఈ రోజుల్లో ఏమన్నా కొరవ చెప్పండి ఒక మాటలో ఓపెన్గా మాట్లాడుకుంటే. సో ఎందుకు కాకపోతే ఒకటి ఉంటుంది ఏంటి అంటే మనకి హార్ట్కి నచ్చిన వాళ్ళు ఉండరు కదా, అందరూ నచ్చరు కదా అని ఒక ఫీలింగ్ ఉండిపోతుందేమో. కానీ కానీ వాళ్ళు కరెక్ట్ అయితే మనం అనుకున్నది ఓకే, కానీ వాళ్ళు రాంగ్ అయితే అలా అనుకోవటం కరెక్ట్ కాదు కదా. ఫ్యూచర్ చాలా ఉంది, ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి, చాలా మంచి వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. సో ఇప్పుడు ఏదో ఇలా అయిపోయిందని ఫీల్ అవ్వాల్సిన అవసరమూ లేదు. సో ఫైనల్గా కొన్ని వర్డ్స్ మోటివేషనల్గా ఉంటాయని మాత్రం నేను చెప్తున్నానండి, ఎందుకంటే చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ఏడుస్తున్నారు అండ్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు, నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా కొత్తగా ఏమన్నా మీకు వీడియోస్ కావాలి అన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఫర్దర్గా మీకు యూస్ఫుల్గా ఉంటుంది అంటే నేను వీడియోస్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ మరొక వీడియోతో కలుద్దాం, టేక్ కేర్.